కాకినాడ 24వ డివిజన్ జగన్నాథపురం ముగ్గుపేటలో మహిళా ఐక్యతా సేవ సమితి ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఐక్యతా సేవ సమితి ప్రెసిడెంట్ బోడపాటి మరియా, బన్నీ సుజాత ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గౌరీ శంకర్, జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సమితి సభ్యులు కొల్లాబత్తుల దుర్గాభవాని, శెట్టి దేవిశ్రీ, గంజామంగ, ఏలేటి సోని, ఫ్లోరెన్స్లు చిన్నారులకు బుక్స్, పెన్స్, స్నాక్స్, పెన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమితి నాయకులు సుజాత, మరియలు మాట్లాడుతూ సమాజంలో పేదరికంలో ఉన్న నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నవ్వే రత్న, దీప్తి, వాడమొదల రత్నం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. చిన్న పిల్లలందరికీ, పెద్దలకి, అందరికీ ప్రజామిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు బాలల దినోత్సవం జరపడానికి మహిళా ఐక్యత సేవా సమితి గ్రూప్ వాళ్ళు ఈరోజు ఇవన్నీ పంచడం జరిగింది. పెన్సిల్ బాక్సులు, పెన్సిల్లు, కూంటీలు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే కొన్ని బుక్స్, నోట్బుక్స్ కూడా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. దాదాపు 70 మంది పిల్లలు వచ్చారు. ఇది మహిళా మండలం వాళ్ళకి మేమందరం పంచడం జరిగింది. మా గ్రూప్ టీమ్ అంతా కలిపి మరి వచ్చిన పిల్లలందరికీ చక్కగా ఒక ఉమ్మడిగా ఉండవు మాట్లాడుకుంటాం. ఎవరికి ఏ సమస్య అయినా, ఎవరికి ఏ తక్కువ వచ్చినా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. పిల్లల్ని మాత్రం బాగా చదివించండి. పిల్లల్ని మాత్రం గాలి కొట్టుకోవచ్చు. మనకి ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కాబట్టి మన అందులో చదివించండి పిల్లల్ని. కానీ మన పిల్లల్ని ఎక్కువ డబ్బు పెట్టి చదివించలేము. మరి అన్ని ఉపాయాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లోనే మన పిల్లల్ని చదివించడానికి మనందరం ఉపయోగించుకోవాలి. మన పిల్లలు కూడా బయటకు ఇప్పొద్దండి. బయట వాతావరణం బాగుంది. పిల్లలు కిడ్నాప్ చేయడం కూడా జరుగుతుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.